ఇదిగో కేకేలా ఏం లేదు, గుండెలో కొట్టకూడదని ఊరుకుంటుంటే అక్కడికి వెళ్ళిపోతారా? నువ్వు చూసావా పోనీ, మీ మీ పై చెప్పినోడు చూశాడా ఎవడన్నా? మరి చూసి వచ్చాడు చెప్తారేట్రా? అగ్ని ఆడదో నిప్పు సావదో ఏదో ఏదో మాట్లాడతారు. అవసరమా? ఇది దేవుడని నేను నమ్మాను. ఓకే మొక్కే. అదో ఇదేంట్రా సంచి? సంచి అంటే దేవుడు అన్న బుద్ధి వేరే. గాంధీ బొమ్మ కూర్చోండి. దేవుడేనా? దేవుడే. పసుపు కుంకం పెట్టి దండం పెడతావా? పెడతాన్నా. ఆరతిస్తావా? ఇస్తాం. పూజ చేస్తావా? ఖచ్చితంగా. ఏనా మీకు ఎవరికైనా ప్రాబ్లం? ఇటు దీనికి పూజ చేస్తా నేను దీనికి. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ శత్రమై తోచునమ్మ. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఏరా తెలంగాణ మీకేమైనా ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఈ ప్రాబ్లం? నో ప్రాబ్లం. వస్తా. సో కంటెంట్ కరెక్ట్ అండి. సో ఇప్పుడు దీన్ని గార్డెన్ నేను అనుకుంటే, ఈ దీన్ని గార్డెన్ ఆడుకుంటే, ఈ సంచిని గార్డెన్ ఆడుకుంటే మీకేంట్రా నొప్పి? మీకేంట్రా నొప్పి? నువ్వేదో బుక్ రాసేస్తే ఆడెవడో పనికి మానడు, ఆ బుక్ తీసుకొచ్చు. అదే కరెక్టా? నువ్వు చూసావా సర్గం? నువ్వు చూసావా నరకం? కోస్తా తిట్టి తీస్తా అంటే మీకు కాస్తారు అలా అన్నాడు. మీరు మంచోళ్ళు మంకోళ్ళు. ఇక్కడ ఫ్లాష్ అక్కడ బ్యాగ్. సో నానా ప్లీజ్, నేను విషయం ఏంటంటే చిన్న లైఫ్ కదా, చిన్న లైఫ్ కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కన్ఫర్మేషన్ చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర రాజపూట తిరుపతి వెళ్ళామనుకో, తిరుపతిలో బస్ స్టాండ్ దగ్గర విజయవాడ 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 అంటుంటాడు. అది విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళామనుకో, బయట ఆడు ట్రావెల్స్ ఆడు హైదరాబాద్ 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 ఎన్ని రెండా అంటుంటాడు. ఆడికి ఏం కావాలి? టికెట్లు కావాలి. సరే అనుకోండి సార్. ఐదా ఉన్నాయి సార్ అంటాడు. ఏడా శివరా ఇంకంతే ఫుల్ డ్యాన్స్ ఉయ్యాలి చంపాల అని మనం చంపాల. సో ఆడెవడైతే ట్రావెల్స్ వాడు ఆ టికెట్లు ఫుల్ చేసుకోవడం కోసం బస్ స్టాండ్ దగ్గర వచ్చి అడుగుతుంటాడు, సార్ విజయవాడ సార్, సార్ విజయవాడ సార్, సార్ హైదరాబాద్ సార్, హైదరాబాద్ ఇలా అడుగుతాడు కదా. అలా వీళ్ళు కూడా అడుక్కోవచ్చు, తప్పేం లేదు. ఏది ఇన్ఫర్మేషన్, మా దేవుని నమ్ముకోండి. అతను చెక్క ఎత్తలేదు, మొత్తం ప్రపంచాన్ని ఎత్తుతాడు, ఎత్తి కొద ఎత్తాడు, ఏదో చెప్పచ్చు, తప్పేం లేదు, తప్పేం లేదు. ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు, తప్పే ఉంది. ఇప్పుడు బస్సు ఉందండి, బస్సు ఉంది, బస్సు ఇంజిన్ కండిషన్ బాగులే, కానీ పైన రంగులు అయ్యి ఉన్నాక గుడ్ మార్నింగ్ విజయవాడ, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, ఏదో దాని పేరు ఉండదు, ట్రావెల్స్ పేరు. ఇంజిన్ ఎవరైనా చెక్ చేస్తాం మనం తెలదుగా, పైన చూసి లోపల సీట్లు చూసి కూర్చుంటాం, తర్వాత అది కట్టలు ఇరిగిపోయి మన కట్టలు ఇరిగిపోయి ఏదో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవునా? ఏమో ఏదో అంటే చూసావా, చేప గుర్రం ఎగరవచ్చును అంటారు, గుర్రం ఎగరవచ్చును అని ఏదన్నా జరగచ్చు. ఆ ఇంజిన్ కండిషన్ మనకు తెలియదు కదా, పై పైన చూస్తాం. అలాగా వీడు ఏదో బుక్ తీసుకొచ్చి అందులో దేవుడు ఎవడో చెప్పాడు, దేవుడు వాక్యమై ఉండడు అంటుంటాడు. మరి వాక్యమైన వాడికి మేకలు ఎలా కొడతారు మనకు తెలియదు. సరే విషయం ఏంటంటే నువ్వు నమ్మేవు ఆ మేకులు చెక్కలు ఆ పుస్తకం నువ్వు నమ్మేవు. ఓకే, ఇక మేము ఇదే మల్లంగి గాడు మల్లంగి గాడు ఐరన్ గాడు ఐరన్ గాడు జూటు గాడు జూటు గాడు సంచి గాడు. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు ఆయన చూడలేక ఆయన చూసావు, నువ్వు చెప్పినవండి నీ బుక్లో అండి. ఏ బాబు వివో కేకలు నువ్వేం చూడలేగా నీ బుక్లో అండి, ఏదో అక్కడ అది చూడలేదు. ఏంటిది ఏంటిది? అందుకే శాస్త్రం ఏం చెప్పిందంటే ఏకం సత్ విప్రాభుగా వదంతి, మార్గాలు చాలా ఉన్నాయి. నేనే మార్గం, నమ్మకపోతే ఫ్రై పోగ్రాం ఏంటది ఏంటిది? కాబట్టి హిందువులరా ఒక్కసారి చూడండి ఈ దేవాలయం అటు ఇటు కూడా ఎంత పెద్దదో.
ఇలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి మనకి. ఎంతో టెక్నాలజీతో కట్టించినటువంటి, ఎంతో కళాత్మకమైనటువంటి, అర్థమైందా? ఈ దేవాలయాల దగ్గర ఇంకో పెద్ద విశేషం చెప్పనా, మీరు ఒక్కసారి ఈ దేవాలయం స్తంభాల దగ్గర ఒకసారి గమనించండి. ప్రతి స్తంభం దగ్గర ఒక పొక్కి ఉంది చూడండి, పొక్క్యం గమనించారా? ఎందుకు ఉంటుంది వెనక పొక్క్యం? ఆవుని తీసుకొచ్చి కట్టడానికి, అర్థమైందా? దేవాలయానికి ఆవుకి సంబంధం ఉంది. ఆవు నుంచి నెయ్యి రావాలి, ఆ నెయ్యితో హోమం చేయాలి, యజ్ఞం చేయాలి, యాగం చేయాలి, అభిషేకం చేయాలి, ప్రసాదం చేయాలి, అందరికి పెట్టాలి. ఆవు బాగుండాలంటే రైతు బాగుండాలి, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. గోబ్రాహ్మణే బెస్ట్, గోబ్రాహ్మణే బెస్ట్, సుఖస్తు నిత్యం లోకా సమస్త శుభ్రభవం. గోవు బ్రాహ్మణులు బాగుండాలని కోరుకుంటాం, ఎందుకు అంటే లోకమంతా బాగుండాలని కోరుకునేవాడే బ్రాహ్మణుడు. అంతేగాని నా దక్షిణ నాకు ఇచ్చే అనేవాడు కాదు, వాడు పనికిమాలినోడు. ఓ పిల్లోడు కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాడు, నా బాగా కావాల్సిన పిల్లవాడు, అమాయకుడు, నాకు తాపి మేస్తే వాడు ఫస్ట్ టైము దుర్గమాల వేసుకున్నాడు, భవానిమాల వెళ్తే వందయ్య అన్నాడంట. పాప వీడు అమాయకుడు ఇచ్చేశాడు, ఇచ్చేసాక విడిపోయాడు. దేవుడు అని ఎవరిని అడితే, ఇక్కడ దేవుడే వెనక వెనకెళ్ళు అని ఎవరు వెనక పంపితే మళ్ళీ వచ్చేసిన దారిలో మళ్ళీ వెనక్కి వచ్చి అమ్మవారి చూసి అన్నం పెట్టుకు వచ్చాడు. వాడు వచ్చి నా దగ్గర బాధపడింది ఏంటంటే, చూడండి గురువుగారు డబ్బులు అడిగాడు, ఒరే అమ్మవారు అదిగో చూడరా అనే మాట కూడా అనలేదండి అని. వాడు బ్రాహ్మడు పంతుడు ఎందుకు వచ్చాడు, వాడు పనికి మళ్ళీ అడుగుతాడు కదా. సో కాబట్టి మన ధర్మం ఏం చెప్తుందంటే, తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి. ఆడు మా మతముడు కాబట్టి వాడు న్యాయం అదేం లేదు, ఎవరినైనా సరే. ఆడెవడైనా, వాడి పేరేంటి? గురువు గారి పుత్రుడు అశ్వత్థామ. వాడికి గురిగేశారా లేదా? వాడి వెదవేశాలు వేస్తే అధర్మ పక్షంలో ఉన్నారు. భీష్ముడు ద్రోణుడు వేసేశారా లేదా? అందువల్ల ధర్మం ప్రధానంగా ఉండాలి తప్ప, వీడు మా పార్టీవాడు కాబట్టి వాళ్ళ గాడ్డు ఆడి నమ్మేసుకుంటే ఆడు స్వర్గానికి వెళ్ళిపోతారా? ఏంట్రా అది? మంచి పని చేయమని చెప్పండి, అదే మతమైనా మాకు సమ్మతమే. మేము నమ్మం, ఎవరిని నమ్మం, సో వాట్? అరే వీడిది ఏంటి, ముల్లంగి మతమా? మాది ఐరన్ మతం, అది సంచి మతం. ఓకే ఇంకోటి ఉంది, అది ఏ మతం లేదు, సో వాట్, సో వాట్? కాబట్టి ఈ పాషండం ప్రపంచానికే ప్రమాదం. మన దేశంలో వేల దేవాలయాలు కూల్చేసినవి పాషండాలే, కోట్ల ఆవుల్ని కోసేసినవి పాషండాలే, లక్షల ప్రాణాలు తీసేసినవి పాషండాలే. కాబట్టి అన్నీ సమానం అంటే చెప్పు తెగుద్ది, అర్థమైందా? అంటారా అన్నం 5000 సమానమా? కాదు. అమ్మా బొమ్మ సమానమా? లేదు. నంది పంది సమానమా? కాబట్టి సర్వే జన అని చెప్పే సనాతన ధర్మం, మా ఓన్ నమ్మకపోతే చిప్స్ ప్రోగ్రామ్ అనే దుర్మార్గం, సమానం ఎలా అవుతారు? అనకండి, చెప్పులు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. పోయిందా?